ఉమా నమస్తే అమ్మా. నమస్తే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ అని దళితుల ఓట్లతో ముఖ్యమంత్రి అయినాడు. ఒక దళిత మహిళగా నువ్వు ఎలా ఉన్నావమ్మా? మాకు ఇస్కోరీలో చాలా దారుణంగా చేస్తున్నారండి. మేము పనులకు పోవాలనే, పిల్లలు స్కూళ్ళకు పోవాలనే మాకు చాలా భయం వేస్తుంది. ఇది గుద్దించుకొని తొక్కించుకొని పోయినా కూడా పట్టించుకోలే ఎవరు. టిప్పర్ వాళ్ళు ఇసుకోరి కలెక్టర్ కంప్లైంట్ చేసా, ఏమి చర్య తీసుకోలేదండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం అంటున్నారు, మీరు పేదల ప్రభుత్వం అంటున్నారు, మీరు ఎలా ఉన్నారమ్మా ఈ ప్రభుత్వంలో? మాకు ఎలా ఉన్నాం, మాకు చంద్రబాబు నాయుడు మాకు బాగుంటుంది. మాకు ఈయన వచ్చినాల నుంచి మాకు యాక్సిడెంట్లు అయ్యి 40,000 50,000 అయింది. మా లో దెబ్బలు తగిలి ఆటోలో కూడా తొక్కిచ్చి ఎవరు జగనన్న ఇసుకోళ్ళు కోరియా పెట్టినోళ్ళు నాయన. కోరియానే మాకు వద్దు, అవసరం లే. మా ఊరికా నుంచి ఈ ప్రభుత్వం ఇట్టాడు ప్రభుత్వం ఏలంగా ఎప్పుడు మేము చూడలే. మేము 6 ఏళ్ళు ఉన్నాయి, ఇట్టాడు ప్రభుత్వం మేము ఎప్పుడు చూడలే. ఇందరం ప్రభుత్వంలో కూడా లోడు డబ్బులు ఇచ్చాము, లోడు ఇచ్చుకోమంటే నేను ఇచ్చాను 4 లోడ్లు లెక్క. మీరు లోడు ఇచ్చుకోమని అడిగింది ఆమె ప్రభుత్వంలో, మంచి ప్రభుత్వం ఆమెది. ఇప్పుడు మాకు ఏదో ఆయన చంద్రబాబు నాయుడు వచ్చి మాకు బాగుంటుంది. ఈ జగనయ్య మా ఏట్లో ఉండే ఇచ్చుకంత మొత్తం తీసుకొని పోయి మమ్మల్ని తొక్కిచ్చి మమ్మల్ని చంపుతున్నాడు. మాకు అవసరం లే, ఈ కోరియలు లే, వద్దనే వద్దు. మిమ్మల్ని తొక్కిచ్చము, ఏం చేస్తారో చేసుకోకండి అని అంటా అన్నాడు. మాకు ఈ కోరియానే వద్దు, మా ఇసుక తీసుకోవద్దు మా ఊరికా నుంచి. మా ఊరికే నడవద్దు లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఏమైనా. మాకు భయం వేస్తుంది, పిల్లలు పోవాలనే భయం వేస్తుంది, బళ్ళకు పంపించాలనే భయం వేస్తుంది. నడిచిపోయి నడిచి వస్తామండి మేము, లెక్క దంపచుకొని వాళ్ళము. అట్టారి వాళ్ళము ఆటాకు లెక్క దంపచుకోలేక ఇళ్ళకాన్ని పడి పనులకు కూడా బాగుండా. చంద్రబాబు రావాల్సిందే, చంద్రబాబు గెలచాల్సిందే తప్పనిసరి. మాకు అన్ని యాక్సిడెంట్లే, మాకు పూటకలేదు. మేము అల్లాడుతున్నాము కూలి పనులు లేక. ఇసుక తిని ఇసుక బొక్కలాడే నీకోటేయాలా, ఇసుక బొక్కలాడే నీకోటేయాలి నేను చెప్పు. నీళ్లు కూడా లేవు, నీళ్లు కూడా తాగ నీళ్లు కూడా లేవు. మాకు లారీలు లేకుండా చేస్తే మేము బాగుపడతాం, లేకపోతే మేము అందరం చచ్చిపోతాం సార్. నాకు పానం బాగాలేదు, దడొస్తుంది సార్. వచ్చి మమ్మల్ని అన్యాయం చేస్తాడు, మాకేమి మేలు చేస్తాడు. మేము ఎట్ట బతకాల, ఇసుక అంతా తోలుకుంటారు, ఏం చేయాలా? మాకు మాకు కొడుకు లేకపోయి మొగులు లేకపోయి నేను ఏరు దారడ్డం బతకాలి సార్. రేట్లు ఎక్కువ, అవి కొనుక్కొని మేము ఎట్ట తినాలి సార్? అన్నీ పెరిగినాయి, ఒక్కడే ఇది అగ్గవని వచ్చి వెళ్ళి లేదు. మేము ఎట్ట బతకాలా? మాకు మొగళ్ళు ఉండేవాళ్ళు ఉండరు, లేని వాళ్ళు ఉండరు. మేము ఎట్ట బతకాలా? మీరు అంత ధరలు పెంచితే ఎవరు రావాలా? చంద్రబాబు నాయుడు రావాలా, గెలిపించమన్నా సార్.